ప్రాంక్ అంటే జనాలకు తెలియకుండా చేసేదాన్ని ప్రాంక్ అంటారు, దాన్ని ఫన్నీ వేలో చేసే మీటింగ్లు అన్ని మనకు తెలుసు. ఒక్కొక్కరు ఒకరు సెన్స్లో చేస్తుంటారు, ఒక్కొక్కరు వేరే ఒక్కొక్కరి విధానం ఒకరిది. సో మామూలు అంత ఏం కాదు. మీరు ఇప్పుడు చేసేదంతా స్క్రిప్టెడ్ ప్రాంక్స్ అని? మీరు ప్రాంక్స్ ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్, ఆల్ ఆర్ పెయిడ్ సమ్ ఆర్ ఫ్రెండ్స్. జనాలను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు స్క్రిప్టెడ్ ప్రాంక్స్ చేస్తూ? అంటే రియల్ ప్రాంక్స్ చేస్తే మంచిదా? రియల్ ప్రాంక్స్ చేసే వాళ్ళు ఉన్నారు కదా? ఉన్నారు, రియల్ ప్రాంక్స్ చేసి మంచిదే అంటున్నా. మంచిదే కదా, ఫన్నీ వేలో చేసి ఇప్పుడు ఫన్ పట్టగలని ఛానల్స్ కూడా ఉన్నాయి కదా. మంచిదా, వాళ్ళు చేయాలనుకుంటున్నావు? రియల్ వాళ్ళు స్క్రిప్టెడ్ చేయాలనుకున్నా. నువ్వు చూసావా? నీకు అనిపించలే అంతే, దే మేడ్. మీకు అనిపించలేదు మీ కాబట్టి అట్లా మాకు కూడా మాకు అనిపించింది. సో నీ పర్సెప్షన్ అలా ఉంది, మా పర్సెప్షన్ ఇలా ఉంది. సో మీరు చేసే స్క్రిప్టెడ్ ప్రాంక్స్ అని మీరు ఒప్పుకుంటున్నారు? నేనే చెప్తున్నా. శ్రీకాంత్ ఏమైంది? ఏమైంది? ఏం కాలేదు. నేను తింటూ ఉంటే నైట్ ఇంటి బయటకు వచ్చి అరిచింది గట్టి గట్టిగా, కిందికి రా కిందికి రాని. కిందికి పోయినా, కిందికి పోతాను ఇమీడియట్గా చంపకేసి కొట్టింది. ప్రాంక్ వీడియోస్ ఎందుకు చేస్తున్నా అది ఇది అన్నది. నేను డబ్బులు ఇచ్చి ప్రాంక్స్ స్క్రిప్టెడ్ ప్రాంక్స్ మా ఫ్రెండ్స్ అంతా ఫేమ్ అవ్వాలని చేస్తున్నాం అంతే, నథింగ్ మోర్ అంటే సరేలే నువ్వు ఇట్లా చేయొద్దు ఇంకెప్పుడు అన్నది. నేను ఇది చూపించాను, నువ్వు ఇది ఎందుకు చేసావు, నువ్వు చేసిన పురాణాలు మంచివే అని అడిగాను. ఆమె 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 వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో, కామెడీ ఫన్ అనమాట. సో అవి ఇట్లా ఇట్లా నువ్వు చేసావు కదా, నీ వీడియోలు కానీ నా వీడియోలు చెడిపోలేదు కదా అంటే నా పైన ఆపోజిట్ జరుగుతామని చంపకేసి నాలుగు కొట్టింది. నన్ను నాలుగు కొడితే సెల్ఫ్ డిఫెన్స్లో నేను కొట్టాను. కొట్టిన తర్వాత డబ్బులు అడిగింది 100,000 రూపాయలు. నీ వీడియో మా వాళ్ళకి ఇలా అందరికి కంప్లైంట్ చేస్తాను, పెద్దది చేస్తాను నేను, నువ్వు నీకే నీకు బతకలేవు, నువ్వు కేసు పెడతాను, రేపు కేసు అది ఇది అన్నది. సరే ఇప్పుడు ఏమైంది అంటే 100,000 రూపాయలు ఇవ్వకపోతే ఇది ఎంత చేస్తాను. సరే అని పక్క వాళ్ళ ఫ్రెండ్ పక్కనోడు వచ్చి భుజం మీద చేసుకుని పక్కకు తీసుకుపోయి 70,000కు సెటిల్ చేశాడు మ్యాటర్. 70,000 సెటిల్ చేస్తే నేను కట్టలేనన్నా కానీ ఇంకా వాళ్ళు వెంటబడి చిన్న చిన్నగా అట్లా టీషర్ట్ చించి అలా మీదికి కొట్టడం జరిగింది. అది విషయం, ఇంకా వేరేది ఏం లేదు. మీ అడ్రస్ ఎలా తెలుస్తుంది మీ దగ్గర? అట్లా ఎవరు చెప్పారో మరి ఏంటో, అడ్రస్ అయితే తెలీదు. మరి ఆమె వచ్చింది సడన్గా వచ్చింది, నైట్ వచ్చింది, మనకు తెలియదు ఆమె. సో అడ్రస్ ఎలా తెలిసిందో, నా కాడికి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఆమె చేసింది చూపించానుగా, ఆమె చేసింది ఏం బాగాలేదు మరి, మరి నన్ను అనడం ఏంటి? సో ఇట్స్ లైక్ షీ వాంట్ సమ్ అటెన్షన్ ఆర్ సంథింగ్. కొంచెం సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి, ఫేమ్ కాబట్టి, షీ జస్ట్ కేమ్ టు మీ అండ్ షీ మేడ్ ఇన్ దిస్ వే. సో మీరు చేసిన వీడియోస్లో ఆమెకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేదంటే? ఇంకా వీడియో కూడా ఆమెకు సంబంధించిన వ్యక్తులు లేరు, ఆమెకు సంబంధించిన మ్యాటర్ లేదు. ఆమె నిన్న కలవడం ఫస్ట్ టైం. షీ కేమ్ రైట్ అవే టు మై హోమ్ అట్ 9:45 PM. సో ఇట్స్ ఆల్ హ్యాపెన్. ఇన్సిడెంట్ తర్వాత ఏమైంది అంటే, మార్నింగ్ పిఎస్కి రావడం జరిగింది, నైట్ అంతా పిఎస్లో? నైట్ పిఎస్లో కంప్లైంట్ చేశాను, కొద్దిసేపు ఉన్నాను. దెన్ ఆఫ్టర్ మార్నింగ్ పోయి పడుకొని మళ్ళీ మార్నింగ్ వచ్చాను. ఇప్పుడు అంతా సిచ్యువేషన్ జరుగుతుంది, ఇప్పుడు నా కేసు ఫైల్ అవుతుంది అంతే, ఇంకేం లేదు. ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని చెప్పి తెలిసింది, ఎవరికి ఫేవర్గా ఉండబోతుంది? నా సైడే ఫేవర్గా ఉంది, వైబికార్. హలో సార్,